రాష్ట్రంలో సంచలనం రేపిన జలగలంచ గుత్తికోయల ఘటనపై ప్రభుత్వం స్పందించింది. గుత్తికోయల ఘటనపై 1990 వరుస కథనాల నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులపై ఎట్టకేలకు తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి ఏటూరు నాగారం ఏజెన్సీలో గుత్తికోయలు తలదాచుకుంటున్నారు. పోడు వ్యవసాయమే వారి జీవనాధారం. కొన్నేళ్లుగా పోడుపైన ఆధారపడి మనుగడ సాగిస్తున్న గుత్తికోయలపై మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఫారెస్ట్ అధికారులు దాడులకు తెగబడ్డారు. పోడు చేయకూడదంటూ గిరిజనులపై విరుచుకుపడ్డారు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చిపారేశారు. ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించుకున్న పంటలను ధ్వంసం చేశారు అటవీశాఖ అధికారులు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు గుత్తికోయలు. గుత్తికోయలపై జరుగుతున్న దౌర్జన్యాలపై 1990 ప్రసారం చేసిన కథనాలను చూసి సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు, ప్రజాసంఘాలు, ఆదివాసీ సంఘాలన్నీ ఏటూరు నాగారం బాటపట్టాయి. జలగలంచి గుత్తికోయలపై జరిగిన దాడులను ముక్తఖండంతో ఖండించి వారికి బాసటగా నిలిచాయి. గుత్తికోయలపై జరిగిన అమానుషమైన దాడులపై ప్రభుత్వాన్ని నిలదీశాయి. దిగిరావడం తప్ప మరో మార్గం లేని ప్రభుత్వం ఎట్టకేలకు గుత్తికోయలపై జరిగిన దాడుల పట్ల తన నోరు విప్పింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు సమంజసం కాదన్న ఆయన దాడులకు పాల్పడిన ఫారెస్ట్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని